సినిమా అనుకొని దీన్ని చాలా ఎంకరేజ్ చేయండి, చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ సార్. వై బికాజ్ అంటే నాకు బాగా ఇష్టమైనటువంటి ఫ్యాన్ ఎవరు అని నన్ను చిన్నప్పుడు మిమిక్రీ చేస్తున్నప్పుడు ఆర్కెస్ట్రాలో అడిగితే ఆర్నారాయణమూర్తి గారు అని చెప్పేవాడిని నేను. సార్ థ్యాంక్ యూ సార్, జబర్దస్త్లో అప్పుడప్పుడు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటాం, ఏమనుకోకండి. దాని తర్వాత నేను ఎప్పటికైనా ఆర్నారాయణమూర్తి సార్ సినిమాలో చేయాలనుకున్నప్పుడు నేను రాజ్బాబు గారిలా చేస్తానని నన్ను టీవీలో గుర్తించి చదలవాడ శ్రీనివాస గారు నాకు అవకాశం ఇచ్చారు. సార్ మీకు గుర్తుందో లేదో, లాస్ట్ మూవీ మీది కానిస్టేబుల్ వెంకట్రావు మూవీలో చేశాను మీతో. సో థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే చాలా పెద్ద టెక్నికల్ క్రూతో, అదేవిధంగా ఒక మంచి విజువల్ మూవీ, వండర్ఫుల్ మూవీ, ఇలాంటి మూవీ ఇంకా నా లైఫ్లో అంటే నేను దీన్నే ఒక బాహుబలి అనుకుంటున్నాను, దీన్నే ఒక పెద్ద బిగ్గెస్ట్ మూవీగా ఫీల్ అవుతున్నాను. ఎంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ చాలాసార్లు మొన్న ఈవెంట్స్లో కూడా చెప్పాను, నాకు మేడం అంటే చాలా ఇష్టం. మా అమ్మగారికి మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం రియల్లీ హ్యాపీ. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, మా కెమెరామ్యాన్ సార్కి, మా హీరోయిన్ గారికి, మా హీరో గారికి, వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి మీడియా వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ ఎంకరేజ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. స్కూల్ నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చింది యాక్చువల్గా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. టుడే ట్రైలర్ లాంచ్ ఆఫ్ మై మూవీ శర్బా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వెల్కమ్ యూ ఆల్ కమింగ్ హియర్. వీ డన్ సిన్సియర్ హార్డ్ వర్క్ అండ్ వీ నీడ్ తెలుగు ఆడియన్స్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నౌ ఫైనలీ అవర్ మూవీ ఈజ్ రిలీజ్ అండ్ నీడ్ యువర్ విషెస్. థ్యాంక్ యూ. ప్రత్యేకతలు ఉన్నాయి, చాలా గొప్ప సినిమా ఇది. చాలా కాలం కిందట భక్త ప్రహ్లాద సినిమా వచ్చింది, దాన్ని ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా కూడా అంత గొప్పగా ఆడుతుంది, అందులో ఈ సినిమాలో అంత ప్రత్యేకత ఉంది. అలాగే చాలా కాలం తర్వాత జయప్రద గారు చాలా అందంగా కనిపించారు ఈ సినిమాలో. ఆవిడ ఎప్పుడు అందంగానే ఉంటారు, చాలా పెద్ద క్యారెక్టర్ ఆవిడది. సినిమా అంతా అందరూ బాగా నటించారు, హీరో చాలా డైనమిక్గా కనిపించారు, మిస్టీ హీరోయిన్ చాలా క్యూట్గా ఉంది, సినిమా అంతా చాలా బాగా నటించారు. తర్వాత డైరెక్టర్ గారు నరసింహ, ఆయన గురు నారాయణమూర్తి గారు అని చెప్పారు. ఆయన దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంటుంది, ఆయన చాలా నేర్చుకున్నారు అక్కడ నుండి. టెక్నికల్గా శంకర్ గారి దగ్గర చాలా నేర్చుకున్నారు. శంకర్ గారు లాగానే నరసింహ పెద్ద డైరెక్టర్ అవ్వాలని, మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ అశ్విని కుమార్ గారికి ఈ సినిమా ద్వారా శుభాకాంక్షలు చెప్తున్నాను. 22న ఈ సినిమా రిలీజ్ అవుతుంది, ఈ నెల గొప్ప విజయం అంతా అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. సినిమా తీయడానికి రోజులు పట్టింది, అలాగే రిలీజ్ అవ్వడానికి కూడా చాలా రోజులు పట్టింది. ఎట్టకేలకు ఈ నవంబర్ 22 సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ సినిమా ఎర్రసైన్యం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను నాకు ఎవరికి దక్కనటువంటి అవకాశం ఏంటంటే గొప్ప గొప్ప దర్శకులతో పనిచేసే అంటే అవకాశం నాకు వచ్చింది. నా ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. నా గురుగారు నారాయణమూర్తి గారు ఇచ్చిన ఫౌండేషనే నన్ను ఇంత దూరం తీసుకొచ్చిందని నేను ప్రకారంగా నమ్ముతున్నాను. భీమనేని శ్రీనివాసరావు గారు, బాలశేఖర్ గారు అండ్ శంకర్ గారి దగ్గర ఓ డిఫరెంట్ సినిమాలు చేసేటువంటి అవకాశం వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్తో 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేను ఒక ఈ సినిమా చేశాను. నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అశ్విని కుమార్ గారికి చాలా రుణపడి ఉంటాను. అదేవిధంగా ఆకాష్ చాలా కష్టపడ్డాడు, చాలా సున్నితంగా పెరిగిన ఆకాష్ని చాలా ఇబ్బంది పెట్టి చాలా కష్టపెట్టాను. ఏది కష్టం అనుకోకుండా చాలా కష్టపడి చేశాడు. అలాగే మిస్తి చాలా బాగా చేసింది. అదేవిధంగా జయప్రద గారు లాంటి ఒక మహానటి అని ఎంత చెప్పినా తక్కువ. ఆవిడతో ఆవిడిచ్చే కోఆపరేషన్ కానీ, ఆవిడ ఎంత అద్భుతంగా చేశారో సినిమాలో చూడొచ్చు. ఆవిడ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆవిడకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సందర్భంగా. అలాగే రమణ, అలాగే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. టెక్నీషియన్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నాకు సహకారం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా అందరినీ బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి చంద్రబాబు శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను పిలవగానే నాకు ఏం ఒక్క నిమిషం కూడా ఆకుండా నర్సులో నీకోసం వస్తానని చెప్పేసి మా గురుగారు ఇక్కడికి వచ్చి నన్ను బ్లెస్ చేసి
నా ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినటువంటి సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సీనియర్ టెక్నీషియన్స్ పనిచేశారని చెప్పాను నా సినిమాకి, కోటి గారు 475 సినిమాలు చేసిన తర్వాత ఈ సినిమాని మళ్ళీ ఫస్ట్ సినిమా ఎలా చేస్తారో అంత బాగా చేశారు. రీరికార్డింగ్ కానీ సాంగ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా వచ్చినాయి. అలాగే చంటి గారు బాహుబలి లాంటి పెద్ద సినిమా చేసి నాలాంటి కొత్త డైరెక్టర్తో కూడా ఆయన బోలంత సహకారం అందించారు. అలాగే రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ గారు, ప్రతి ఒక్కళ్ళు ప్రతి టెక్నీషియన్స్ని నేను కంగారుగా ఉంది సారీ, ప్రతి టెక్నీషియన్స్కి ప్రతి ఆర్టిస్ట్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. First of all, thank you very much for coming here today. This is a very special moment for all of us. We have worked very hard on this film and I'm sure you'll like it once you watch it. And I would like to thank a lot of them, but first of all I'd like to mention our director Narasimha sir and our producer Ashwini Kumar sir for making me a part of this grand journey. And Akash, this is his first movie and I'm sure he too needs your best wishes. And he has done a fantastic job and I think I'm really lucky that I was a part of a grand movie like this. And I'm just waiting to share the moments that we have created with you guys. And I would like to thank all the technicians of this movie because of course, like this kind of movie would never be possible without sound technicians. And present here is my favorite, our DOP sir. And he is one of the most, you know, like one of the best person I've ever met in life, and so much talented and so much down to earth, and everybody associated with this movie, I would like to thank them all and thank you very much. Andarki namaskaram. Thank you all for coming and wish you all a happy Diwali. And what I can say is wow, what a great trailer, isn't it? And I don't think I have to promote this movie or make any promises that how great it is, because I think the trailer speaks for itself. And all the hard work and dedication was shown as well in the making videos. So I would just ask for your blessings and do watch this movie and enjoy it with your families and friends. It's a great movie. I would say something in Telugu now. Please don't mind if it's a bit wrong. This cinema కోసం నేను చాలా కష్టం పడాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. థ్యాంక్ యూ. మానవ జన్మలో నాకు తెలిసినంతవరకు సినీ ఫీల్డ్లో పుడతో చాలా గొప్పదని నేను అనుకుంటాను. నేను ఈ సినిమా ఫీల్డ్లో పుడతానికి కారణం కేవలం జయప్రద గారు. ఎందుకంటే నేను తెనాల్లో ఏమి లేని స్టేజ్లో నేల టిక్కెట్ చూసే రోజుల్లో ఆవిడ సీతారాముల సినిమా చూశాను. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 100 సార్లు కాదు. మా ఊళ్ళో అది సత్యనారాయణ టాకీస్లో 365 రోజులు ఆడింది. అప్పుడు మా ఫ్రెండ్స్తో చెప్పా, ప్లాస్టిక్ బొమ్మలాగా చాలా అందంగా బ్యూటిఫుల్ గర్ల్, నేను ప్రపంచంలో ఇంత అందమైన లేడీని ఎక్కడ చూడలేదు, ఇంత అందమైన అమ్మాయితో ఎప్పుడైనా సినిమా తీయాలి నేను నా జన్మత కోరిక అది అనుకున్నాను. జయప్రద గారితో కూడా ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ మాట్లాడటానికి కారణం నేను ఈ సినిమా ఫీల్డ్లోకి రావటం, హైదరాబాద్ రావటం, సినిమాలు తీయటానికి కారణం కేవలం జయప్రద గారు. మా బ్యానర్లో ఫస్ట్ పిక్చర్ ఎన్టీ రామారావు గారు ఓపెన్ చేశారు. సేమ్ కృష్ణరాజు జయప్రద గారు సీతారాం ల్యాక్ చేస్తే నా సినిమాలో కృష్ణరాజు గారు జయప్రద్తో అన్నా వదిన సినిమా ఓపెనింగ్ చాలామంది తెలిసే ఉంటుంది. మీ జర్నలిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎన్టీ రామారావు గారి చేతుల మీద రామకృష్ణ స్టూడియోలో ఓపెన్ చేశారు, అది పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత శోభన్ బాబు జయసొత్త గారితో జీవిత ఖైదీ తీశాను, అది 100 డేస్ పైన ఆడింది. ఆ తర్వాత వార్నింగ్ సినిమా తీశాను, దానికి ఆపోజిషన్ మా నారాయణమూర్తి గారు ఎర్రోడ సినిమా, అది కూడా హిట్ అయింది. మా పిక్చర్ 3 సినిమాలు కంటిన్యూగా జయప్రద గారితో కలిసి వచ్చింది నాకు. ఎక్కడ జయప్రద గారు మీరు ఆలోచించండి, అంతులేని కథ, సీతారాములు, అడవి రావుడు, ఇంకా చెప్పాలంటే శ్రీవారి ముచ్చట్లు. ఎంత గ్రేట్ ఆర్టిస్ట్ ఆవిడ, హిందీలో కూడా మన తెలుగు ఖ్యాతిని చాటారు. అటువంటి గొప్ప నటి యాక్ట్ చేసిన ఈ సినిమా చాలా మంచి హిట్ కావాలని ఆ ప్రొడ్యూసర్ గారు ఆయనకి ఎంత
టేస్టీగా ఎంత ఖర్చు పెట్టి తీశారో ట్రైలర్ చూస్తే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది టేకింగ్. ఆ భగవంతుడు గారు ఆశీర్వదించి ఆ ప్రొడ్యూసర్ గారిని వాళ్ళ అబ్బాయిని ఆర్టిస్ట్గా ఆ భగవంతుడు మీరు ఆశీర్వదించి నాకు తెలిసి ఈ పిక్చర్కి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రైలర్ చాలా బాగుంది, పిక్చర్ కూడా బాగుంటుందని ఆడియన్స్ ట్రైలర్ చూస్తేనే డిసైడ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో తప్పనిసరిగా అందరికి కలిసి రావాలని, మళ్ళీ సక్సెస్ మీట్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ నన్ను వారు పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. శరఫ, శరఫ అంటే ఓంకార నాదం, డొమరుక నాదం. పరమేశ్వరుడు ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నప్పుడు చేసే ఆ డాన్స్ ఏమవుతుందో అందులోంచి పుట్టి వచ్చిన నాదమే శరభ. శరభ అక్షరభ శరభ. ఆ శరభ అనేది లక్ష్మీ నరసింహస్వామికి ఎందుకు అనుభవిస్తారంటే, శ్రీమన్నారాయణుడు నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు, ఆయన హిరణ్యాక్షుడిని చంపినప్పుడు, ఆ ఉగ్రరూపం వస్తున్నప్పుడు మొత్తం దేవతలందరూ పారిపోతున్నారు, ఇంక్లూడింగ్ పరమేశ్వరుడు, బ్రహ్మాది మొత్తం తగిలిపోతున్నారు. ఆ దశలో నరసింహస్వామిని ఆపాలి. ఆపడం కోసం పరమేశ్వరుడు శరభనాక్షామంతో శరభ శరభ అక్షరభ శరభ, నరసింహ శాంతించు శాంతించు, శరభ శరభ అక్షరభ శరభ అనే నాదం సౌంద్యమంతో, అది శరభ. అంత గొప్ప టైటిల్ పెట్టిన నరసింహరావు, సెల్యూట్ నీకు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎప్పుడు పుట్టారో లక్ష్మీనరసింహస్వామి పేరు పెట్టారు, మహర్జాతకుడు. ఈ మహానుభావుడు నిర్మాత గారి దయ వల్ల ఆయన ఫస్ట్ సినిమే ఆ నరసింహస్వామిని ప్రయత్నిస్తూ పెట్టి ఆ శరభ అనే టైటిల్ పెట్టుకొని ఆ భగవంతుని దండం పెట్టుకున్నది జన్మధన్యం బ్రదర్ కూర్చో. ఇక నిర్మాత గారు చెప్పాలి ఆయన గురించి. ఈ సినిమా చాలామంది ఏంది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఏంది డేట్లు ఇస్తూ వెళ్తున్నారు, ఏంది ఇది సంగతి, ఏంది సమాచారం, ఏంది ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అనేక మంది అపోహలు ఉండొచ్చు సహజం. కానీ ముఖ్యంగా ఈవేళ ఏమిటంటే, గ్రాఫిక్స్తో కూడుకున్న సినిమాలు ఈ డిలే పరంపరలో ఇన్క్లూడింగ్ శంకర్ ఫిలిం, ఆయన గురువే. నా దగ్గర మా వందు మా సినిమాస్ జాయిన్ చేసాడు, జాయిన్ అయ్యాడు, ఓకే మూడు సినిమాలు చేసినా చెప్పా, నీలో మంచి టాలెంట్ ఉంది, మంచి స్పందన ఉంది, నాలాంటి సినిమాలు అందరూ తీరు, నువ్వు జనజీవన శ్రమంతలోకి రావాలి, బిజీ డైరెక్టర్ కావాలి, నువ్వు బయటికి వెళ్ళి ట్రై చేయవయ్యా, వెళ్ళవయ్యా బాబు అని చెప్పా. అప్పుడే అతను నా నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నాలాంటి సినిమాలు అందరూ తీరు కదా, ఆయన బిజీ కావాలి, అంత గొప్ప టాలెంట్ ఉన్నవాడు. సో అలాంటి వాడు తీసిన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది నేను కూడా ఎదురు చూస్తే, అరే శంకర్ తీసిన సినిమా 2-3 సంవత్సరాల తరబడి ఇంకా గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్, బికాస్ గ్రాఫిక్స్ డిలే, గ్రాఫిక్స్ డిలే. లైక్ దట్ వాళ్ళ గురువు సినిమాకి ఏ రకంగా గ్రాఫిక్స్ డిలే అయ్యి ఉందో, ఈ సినిమా కూడా బికాస్ ఆఫ్ గ్రాఫిక్స్ డిలే వల్లే ఈ సినిమా లేట్ అయింది, తప్పితే మరొక విషయం కాదు. ఎట్టకాలం గ్రాఫిక్స్ అయిపోయింది, వెరీ హ్యాపీ. సినిమా నేను చూశాను, అసలు మామూలు సినిమా కాదు, ఎంత గొప్ప సినిమా. ఆ నిర్మాత గారిని నిజంగా దండం పెడుతున్నా. నరసరావు నమ్మి, తన కథ నమ్మి 22 crores బడ్జెట్ పెట్టి, అసలు ఏమి ఏమి నిర్మాతీనా, ఏం కట్సీనా, నరసరావు ఏమన్నా 2-3 హిట్స్ ఇచ్చాడా లేదే, కేవలం నరసరావు చెప్పిన కథ మీద అతని మీద నమ్మకంతో 20 crores పెట్టి, ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు, ప్రమోషన్ చూడు. దీని అమ్మ ప్రమోషన్ పెద్ద భాగం అయిపోయింది, పెద్ద పని అయిపోయింది. ఆ ప్రమోషన్లో భాగమే ఇలాగ, ఓ మిత్రులారా మీడియా మిత్రులు మీకు దండమే బాబు, మీకు నిజంగా దండం. ట్రంప్ వచ్చినా మీరు కావాలి, నేను వచ్చినా మీరు కావాలి, అందరూ మీ దండం పెట్టాలి. కాబట్టి మాకు జనానికి మధ్య వార్తలు మీరు ఇంత గొప్ప ఆశంతో తీసిన గొప్ప సినిమాని, ది వార్ బిట్వీన్ గాడ్ అండ్ ఈవిల్, అమోఘమైన సినిమా, దాన్ని మీరు ప్రజలకు చేరువు చేయాలి, మీ రోజు మీరు ప్లే చేయాలని సమాపకంగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా ఎంత గొప్ప సినిమా అంటే, ఈ సినిమాలో జయప్రద గారి క్యారెక్టరు తన కొడుకు చాలా గొప్పవాడు కావాలని, ఒక తల్లిగా ఒక వెంజన్స్ తో తన ఫాదర్ని చంపిన డెవిల్ని చంపాలని ఆవిడ కొడుకుని వ్యాపం చేసి ఫైట్ చేస్తుంటే, మరో పక్కని ఏ విలన్ అవుతున్నాడో తన ఫాదర్ని హీరో చంపాడు కాబట్టి ఆ ఫ్యామిలీని రూల్ చేయాలి, అక్కడ వెంజన్స్తో విలన్ కూడా వెళుతూ ఇద్దరు హీరోలు ఈ సినిమాలో, హీరో హీరో వెలుగు హీరో ఈ సినిమా, అది గ్రేట్నెస్, అది నరసరావు చెప్పిన సబ్జెక్టులో గొప్ప వాల్యూ. ఇది ఏం సెంటిమెంట్, ఏం బాండేజ్, ఏం అటాచ్మెంట్, ఏం యాక్షన్, హ్యాట్స్ ఆఫ్. సినిమా చాలా గొప్ప ఆడుతుంది నేను నమ్ముతున్నా. మరొక నిజంగా మన మిత్రుడు రవి గారు చెప్పారు, భక్త ప్రహ్లాదం కావాలని నిజంగా ఆడాలి, బాహుబలి తమ్ముడు కావాలని కోరుకుంటున్నా, నిజంగా బాహుబలి తమ్ముడు కావాలని కోరుకుంటున్నా. ఆడితే నిజంగా శంకర్ శిష్యుడు గొప్ప డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నా. ముందు మా నిర్మాత గారు 22 crores పెట్టి
దానికి లాభాలు గడించి ఇంకా సినిమాలు తీసి ఇదే హీరోని ఆయన హీరోని పరిచయం చేశాడు కదా మిత్రులారా. ధర్మేంద్ర తన కొడుకుని పరిచయం చేశాడు సన్నీ డియోల్ని, కాయల్ బ్రహ్మాండంగా పరిచయం చేశాడు, బీభత్సంగా ఎక్కడ చూసిన సన్నీ డియోల్ ఫేస్. రాకేష్ రోషన్ తన కొడుకుని పరిచయం చేశాడు, హృతిక్ రోషన్ని క్రిష్ ఎక్కడ చూసిన కొడుకు బొమ్మే. అలాగే మన బెల్లంకొండ సురేష్ గారు తన కొడుకుని పరిచయం చేశాడు, నిర్మాత ఫాదర్ కొడుకు మీద ఉన్న ప్రేమ అలా ఉంటుంది, అలా పబ్లిక్ చేస్తారు. అయితే ఇక్కడ నిర్మాత గారు చాలా తెలివైన వాడు, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈజ్ ఎ పక్కా బిజినెస్ మ్యాన్. ఆకాష్ అని ఆయన కొడుకు పేరుని బ్యానర్ పెట్టాడు ఆయన, ఆయన కొడుకే హీరో, కానీ ఆయన కొడుకు బొమ్మని ప్రమోట్ చేసుకోట్లా నరసింహస్వామి బొమ్మను ప్రమోట్ చేస్తున్నాడు ఆయన. అది ఇంటెలిజెన్స్ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్. బట్ వన్ థింగ్ ఐమ్ టెలింగ్, ఏ సినిమా ఆడినా సరే సినిమా సక్సెస్ అయిన తర్వాత వచ్చే పేరు హీరోకి. ఎరుగోటు గెడ్డ నేమ్. అరే నా తండ్రి 20 కోట్లు పెట్టాడు, అరే నా బ్యానర్ పెట్టాడు, నా పేరు పెట్టాడు, నా బొమ్మ పెట్టాడు నేను అని ఫీల్ అవుతుంది భాయ్ సాబ్. సినిమా ఆడితే నీకే పేరు వస్తే బిజీ హీరో అవుతావు, ఆల్ ది బెస్ట్. చాలా బాగా చేశాడు తమ్ముడు, గుడ్ లక్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తదరబారు శ్రీనివాసరావు గారు, ఆ పాప మాట్లాడుతుందా మాడిందో పాప, మన పాప బిచ్చగాడితో కోటి సంపాదించిన చంద్రబాబు శ్రీనివాసరావు గారు ఉంది. తల్లి నీకు సంగతి తెలియదు, బిచ్చగాడు అనేది బాన్స్ తల్లి అయిన వేల కోట్లు ఆశపడంత ముందే. మంచి మనిషి, మనసున్న మనిషి, ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ వాళ్ళని ఎంకరేజ్ చేసే గొప్ప సహృదయం ఉన్న మనిషి చంద్రబాబు శ్రీనివాసరావు. ఇందాక జయప్రభు గారు చెప్పుకుంటున్నారు చాలా ఆనందం వేసింది, ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి నా సహకారం నేను మ్యాక్సిమం చేస్తానని చంద్రబాబు శ్రీనివాసరావు చెప్తే థ్యాంక్స్ చెప్పాను ఆయనకి. ఈ సినిమా రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు సునీల్ నారాయణ గారు కానీ, మయూరి ఫిల్మ్స్ వారు కానీ, సురేష్ ఫిల్మ్స్ వారు కానీ, వాళ్ళందరూ నిజంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ కోఆపరేట్ చేస్తున్నందుకు నిర్మాత గారి తరఫున నేను ధన్యవాదం చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డని 9 మాసాలు మోసిన తర్వాత 9 నెలలు అయిపోయిన తర్వాత బిడ్డను కనేయాలి, కనకపోతే తల్లి బిడ్డ చచ్చిపోతారు, ఇండస్ట్రీకి దుస్తు రాకూడదు. కాబట్టి ఈ నిర్మాత గారు బాగుండాలి. 22 కోర్స్ ఈవేళ పబ్లిసిటీకి 3 కోట్లు పెడుతున్నాడు మహా. సినిమా రిలీజ్ అయిన తర్వాత గొప్ప హిట్ అవ్వాలి, మళ్ళీ వాడు సినిమాలు ఇంకా తీయాలి, తన కొడుకు గొప్ప హీరో కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పాపా బాగా చేశావు, నేను సినిమా చూసా. ఏ మిస్త్రీ హై, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, మంచి బిజీ హీరో నువ్వు, ఓకే. సబాష్ రవి గారు డైరెక్టరు, ఆయన కూడా చంద్రబాబు శ్రీనివాసరావు ప్రాజెక్టే. ఈయన ఒక చెప్పాడు టాలెంట్ ఉందని డైరెక్ట్ చేసి చెప్పాడు, కాశ్మీర్లో షూట్ చేశాడు మహానుబాడు, ఆల్ ది బెస్ట్ బ్రదర్. ఇక రమణ గారు వండర్ఫుల్ కెమెరామెన్, చాలా బాగా తీసేవయ్యా సబాష్, చాలా బాగా తీసేవయ్యా. యు సీ మై ఫ్రెండ్స్, గోల్డెన్ డేస్లో మనం 10 కమాండ్మెంట్స్ చూసాం, సిసిల్ బి డెమిలీ ఫిలిం, సముద్రం మొత్తం చీలిపోద్దు, దావు వచ్చేస్తుంది, అరే ఎంత గొప్ప తీశాడు రా అని మేము ఫీల్ అయ్యాం. అలాగే కృష్ణావతారు సినిమాలో యమునానది దాడుతున్నప్పుడు, వసుదేవుడు శ్రీకృష్ణ పరమ తీసుకెళ్తున్నప్పుడు యమునానది మొత్తం బాటిచ్చేసింది, గొప్ప తీశాడు షాట్, అబ్బా ఏం చేశారు అనుకున్నాం. ఆ రోజుల్లో డైరెక్టర్ సూచన మేరకు ఆర్ట్ డైరెక్టర్ కెమెరామెన్ కూర్చొని దాన్ని ఎలా తీయాలి ఏం చేయాలి అమోఘమైన పరిశోధించి దాన్ని కెమెరామెన్ చెల్లెడమని చూపించేవారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దోస్ డేస్. మే టేక్ మార్క్స్ భారత్ లేస్ లైక్ దట్. కానీ ఈవేళ గ్రాఫిక్స్ వచ్చేసాయి బీభత్సంగా, ఆ గ్రాఫిక్స్ అనుకూలంగా తనకి ఏం కావాలో తీసి బ్రహ్మాండమైనటువంటి విజువల్ ఇంపాక్ట్స్తో మనకి ఆ సినిమాని దృశ్యపరంగా మలిచిన తమ్ముడు రమణకి సెల్యూట్. ఇక తమ్ముడు ఏ రాకేష్ బాయ్, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇంకొక అమెరికా ఆస్ట్రేలియా ఎనీవేర్ రామారావుతో స్టార్ట్ చేస్తారు, మొత్తం ఏం చేస్తారు రికార్డింగ్ డ్యాన్సెస్. ఆ శివారెడ్డి గారికి కానీ అలాగే తమ్ముడు చేస్తున్న టీవీల్లో అనేక షోలు నా నుంచి ఓ బ్రహ్మాని ఇంకేం చేస్తూ గుర్తు చేస్తున్నాడు. ఆ శివారెడ్డి గారికి ఆకాశ తమ్ముడికి దండమే సభాముఖంగా నీకు, మీ బ్రహ్మానిగా చెయ్యండి కానీ దయచి కింద చేయొద్దు తమ్ముళ్ళు. యు హ్యావ్ నో రైట్ టు అసోసియేట్ అదర్ క్యారెక్టర్స్. మా బతుకు మా జీవితం ఒక చరిత్ర ఒక ఇమేజ్ ఎంత కట్టుబడి మీద తెచ్చుకున్నాం, అది కూడా అన్న నానుముత్తన్న అని ప్రజలు గుండెల్లో పెట్టుకున్న అభిమానిస్తున్నప్పుడు డోంట్ కింద మీ ఆర్ ఎనీబడి ఎల్స్ రైట్. థ్యాంక్ యూ. ఇక జయప్రభు గారు చెప్పేసి తమ్ముడు చెప్తా, అమ్మ తల్లి జయప్రభు గారు నా కాలేజీ డేస్ టైంలోనే మహా పెద్ద హీరోయిన్. ఆవిడ శ్రీనివాసరావు గారు చెప్పారు కదా, ఆవిడ అన్నం చూసి వచ్చేసాను దెబ్బ వచ్చేసానండి,
ఆయన అందం చూసి సినిమా ఫీల్డ్కి వచ్చాడు, ఆవిడ అందం చూసి సచిత్రాల కూడా మొత్తం గిగిరెత్తిపోయాడు. ఈ భూ ప్రపంచం మీద మనం రంభా వరసి మేనకల పేర్లు విన్నాము, కానీ ఈ భూతలం మీదటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అదిగో ఉన్నారు. ఆవిడే జయప్రభ అని చెప్పింది నేను మీరో చంద్రబాబు శ్రీనివాసరావు కాదు. ప్రపరంగా భారతదేశపు చలనచిత్ర బాగుతాని ప్రపంచపరంగా చాటు చెప్పిన సజిత్ రే ది గ్రేట్ డైరెక్టర్, పటేరి పంచాలి డైరెక్టర్, హీ టోల్డ్ ద జయప్రభ ఇస్ ద గ్రేటెస్ట్. అందమైన హీరో, అందమైన హీరోయిన్, అది ఆవిడ అందం. ఏమందం, నిజంగా మా అందుకత్తే బాబు. తమ్ముడు సంగతి చెప్పనా మీకు, నార్త్ ఇండియాకి సౌత్ ఇండియా నుంచి వెళ్ళి కాంక్వర్ చేసిన హీరోయిన్స్లో హీరోస్ లేరు. హీరోయిన్స్లో వయంతిమాల బాలి నెంబర్ 1, హనుమాలి నెంబర్ 2, రకే నెంబర్ 3, శ్రీదేవి నెంబర్ 4, జయప్రభు గారి నెంబర్ 5 ఫ్రమ్ సౌత్ ఇండియా. కానీ తెలుగుగడ్డ నుంచి వెళ్ళి నార్త్ ఇండియాకి వెళ్ళడమే కాదు, భారతదేశంలో ఉన్న ఆల్ సూపర్ స్టార్తో నటించి మెప్పించి నేను జయప్రభుని అని చాటి చెప్పిన గొప్ప నటీమణి, అభినయమణి జయప్రద గారు. మిగతా హీరోలకు నేను గొప్ప కాదు ఏంటో చూసిన పొలిటీషియన్, గొప్ప పొలిటీషియన్. ఆవిడ ఎంత గొప్ప పొలిటీషియన్ అంటే ఒక పొలిటికల్ మెంటర్ అమర్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్క మోహన్ సింగ్ యాదవ్ అభిషేక్ యాదవ్ కాదనుకుని తన మెంటర్ అమర్ సింగ్తోనే ప్రయాణం సాగించిన, ఒక కమిట్మెంట్తో కూడుకున్న నటీమణి, వ్యక్తిత్వంతో కూడుకున్న నటీమణి జయప్రద గారు. సెల్యూట్ టు హర్ క్యారెక్టర్. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్తాడు సౌత్ ఇండియాని నార్త్ ఇండియాని కలిపేది. ఎంఎస్ సుబ్బరాజ్యం గారి గానం అయితే వజంతమాల బేలీలో ఉన్న ఆ నాట్యం, ఆ నటన అందం అంటాడు ఆయన. వజంతమాలలో ఉన్న క్రేస్, నాట్యం, అందం కలగలిపిన బొమ్మ మన జయప్రద గారు. ఇంక ఈ సినిమాలో ఆవిడ ఎంత గొప్ప చేసిందంటే ఏ విలన్ సంపడం కోసం హీరో తల్లి పాయింట్ ఆఫ్ ఒక వెపన్ హిమాలయాస్కి వెళ్ళి ఆకాశం దీన్ని బట్టుకొచ్చి ఆ లక్ష్మీనరసింహస్వామి గుడి మీద అభిషేకం చేస్తే దెన్ విలన్ చంపేస్తాడు అన్న ఉద్దేశంతో తల్లి పంపితే కొడుకు ఎన్నో కష్టపడి వస్తే అప్పుడు తల్లిలోనే డెల్ ఆవిస్తుంది. అప్పుడు ఆవిడ ఏం చేసిందండి, ఆవిడ స్టామినా, ఆవిడ వయసు అంతా నాకు తెలియదు. నా చిన్నప్పటి నుంచి హీరోయిన్ ఆవిడ, మరి ఆవిడ వయసు అంతా నాకు తెలియదు. అప్పుడు ఉంది, ఇప్పుడు ఆవిడ అప్పుడు అలా ఉంది. కానీ ఆ స్టామినా మాత్రం హ్యాట్స్ చెప్పండి. ఏ నర్సరావు చాలా గొప్ప తీసేవయ్యా షాటు, చాలా గొప్ప ఉందయ్యా, చాలా గొప్ప ఉంది. డిగ్లో వచ్చేసింది ఆవిడ. శభాష్, శభాష్, సినిమా బ్రదర్స్ మీరు నమ్మండి, ఈ సినిమాలో ఒక 4 షాట్స్ ఉన్నాయి, 4 వరకు సినిమా చూడాలనిపిస్తామండి. ఒక మేక తనడం డెవిల్ ప్రవేశించి, ఒక పసిబాలలో డెవిల్ ప్రవేశించి, ఒక డెవిల్ రాక్షసుడు అవ్వడం, ఒక తల్లి రాక్షసుడు అవ్వడం, ఆఖరిని క్లైమాక్స్లో లక్ష్మీనరసింహ అవతారంలో హీరో అలా రూపాంతరం చెంది చేసిన క్లైమాక్స్ నిజంగా సూపర్బ్ అండి. సినిమా చాలా గొప్ప ఉంది. నర్సరావు ఎంత బాధించాడంటే ఇంకా నేను రేపు మీ సినిమా చూడాలి. సెంటిమెంట్ని పండించాడు, అన్ని క్రాఫ్ట్స్ని కూడా అలా పెట్టుకొని బాగా పని చేయించుకొని గొప్ప దర్శకుడు అయ్యాడు, శంకర్ వారసుడు అయ్యాడు, ఇంకా గొప్ప బిజీ అవడం మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ నర్సరావు, నీ మంచితనం గొప్ప గ్రేట్ అవ్వాలి. మొత్తం సభ అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీ అమ్మ యాంకర్ అమ్మ బాగా నడుపుతున్న బండి. నమస్కారం తల్లి. మీడియా మిత్రులారా, మీ అందరు దండం పెడుతున్నా ప్రమోట్ ద ఫిలిం. ఏ ట్రైలర్ బాగుంది, సినిమా బాగుంటుంది, జనం వస్తారు, జనం చాలా గొప్ప వాళ్ళు. జనంకి ఎవరన్నా ఒకటే మాకు సినిమా నచ్చారు భాయ్. ఎనీబడి ఎల్స్ ఇంతకాలం ఎందుకు జరిగింది, జరిగింది ఏం జరిగినా మన మంచిగా అంటారు పెద్దలు, కాబట్టి ఏం జరిగినా మన మంచిగా నిర్మాత గారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అస్, సరభ సరభ, అచ్చరభ సరభ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సరభ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నారాయణమూర్తి గారు, అలాగే మా శ్రీనివాస్ గారు, చదలవాడ శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత నన్ను నేను తెలుగు అమ్మాయిగా నేను పుట్టడం ఎంత గొప్ప నాకు చాలా అర్థమైంది ఈరోజు. అలాగే ఎన్ని భాషల్లో చేసినా భాషల్లోకెల్లా తెలుగు భాష లెస్స, అలాంటి తెలుగు ఇండస్ట్రీలో నేను ఒక కథానాయకిగా ఈ ఇండస్ట్రీ నన్ను పెంచి పెద్ద చేసినందుకు
ఈ ఇండస్ట్రీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను తెలిసి తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను. ఏ ఇండస్ట్రీకి నేను ఎడలేదు. ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీలే నాకు చేయితునిచ్చి నన్ను చిన్నదాన్ని పెద్దగా చేసి ఇంత పెద్ద హీరోయిన్గా ఈరోజు మీ ముందు నిలబడడానికి ఒక స్థానాన్ని కల్పించినటువంటి నా తల్లి తెలుగు ఇండస్ట్రీ. నేను ఆ ఇండస్ట్రీకి నేను నమస్కారం చేస్తున్నాను. ఎప్పటికీ ఈ రుణాన్ని తీర్చుకోలేను. తెలుగు బిడ్డగా మళ్ళీ జన్మ ఉంటే నాకు ఆ భగవంతుడు ఆ శర్భ నాకు మళ్ళీ జయప్రదగానే తెలుగు బిడ్డగానే నన్ను పుట్టించాలని నేను కోరుకుంటున్నాను. అంతేకాదు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ప్రొడ్యూసర్ అశ్విన్ కుమార్ గారి గురించి మాట్లాడాలి. అలాంటి ప్రొడ్యూసర్స్, అలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి రావాలి అనేది నాకు ముఖ్యమైనటువంటి ఒక శపథం. ఎందుకంటే ఇండస్ట్రీలో చిన్న ప్రొడ్యూసర్స్ ఉంటారు, పెద్ద ప్రొడ్యూసర్స్ ఉంటారు, మధ్యలో ఎవరు ఉండరు. కానీ ఇండస్ట్రీలో తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ తండ్రిగా తను పడిన కష్టాలు నేను మర్చిపోలేను. కాబట్టి అశ్విన్ కుమార్ గారికి నేను సాల్యూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అయి బిజినెస్, ఆయన దుబాయ్లో ఉంటే మహారాజుగా ఉండొచ్చు, కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోని ఇంట్రడ్యూస్ చేయాలి అని ఒక ధైర్యంతో ఆకాష్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి ఆకాష్, చాలా సున్నితంగా ఉండేటువంటి ఆకాష్, చదువుకున్న కుర్రోడు ఆకాష్, ఆయనకి ఫైట్స్ అంటే తెలీదు, పాటలు అంటే తెలీదు, అలాంటి ఒక ఆకాష్ని తీసుకొచ్చి ఇలాంటి ఈ యొక్క శరభని రెడీ చేసినటువంటి మా డైరెక్టర్ నరసింహ గారికి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు మిష్టి అంటే తెలుసా మీకు? బెంగాల్లో మిష్టి దహి అంటే మీఠీ దహి, స్వీట్ కర్డ్. సో మై మిష్టి దహి ఇస్ సో స్వీట్. ఆమె నవ్విందంటే అందరం అంత టెన్షన్ మర్చిపోవచ్చు. ఏమంటే, ప్రతి షాట్కి ఒక టెన్షన్, అన్నిటికీ గ్రాఫిక్స్, ఎవరు ఎక్కడ ఎవరు ఉన్నారో, ఏం మాట్లాడాలో, అన్నీ కూడా గోడను చూసే ఎప్పుడో మాట్లాడుతూ ఉంటాం, గ్రీన్ బ్యాట్లో ఎప్పుడో మాట్లాడుతూ ఉంటాం, ఒకరికొకరికి సంబంధం లేదు. సో అలాంటప్పుడు ఒక తల్లి కొడుకు అనేటువంటి ఒక అండర్నీత్, ఒక కరెంట్ని, ఒక ఎమోషన్ని ఆయన ఈ యొక్క స్క్రిప్ట్లో ఇంత వాల్యూమ్ ఉన్నటువంటి, గ్రాఫిక్స్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టోరీలో నరసింహ గారిని నేను చాలా అద్భుతంగా ఆయన ఆ యొక్క ఇమోషన్స్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే ఒక్కొక్కసారి చేసిన నేనే ఆ ట్రైలర్లో చూసినప్పుడు కానీ, పిక్చర్లో చూసినప్పుడు కానీ కన్నీళ్ళు వచ్చినాయి నాకే. సో అలాంటి ఒక ఇమోషన్స్ ఉన్నటువంటిది, అంటే మీరు బాహుబలి చూసుంటారు, అరుంధతి చూసుంటారు. సో దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ బిగ్ వాల్యూమ్ ఫిలిమ్స్. సో అలాంటి ఫిలిమ్స్ని ఇలాంటి ప్రొడ్యూసర్ ఆయన అశ్విన్ గారు ధైర్యం చేసి ఇటువంటి పిక్చర్ని తీయడం, మొట్టమొదట డైరెక్షన్ ఇవ్వడం ఆ నరసింహ గారికి, అలాగే ఎలా అయితే స్క్రిప్ట్ హీరో, అలాగే మా రమణ గారు కూడా ఆయన కెమెరాను కూడా హీరోగా చేసి, ఆయన అటువంటి కెమెరాలో ఆయన బంధించినటువంటి ఆ సీన్స్ అందరూ చూస్తే నిజంగా చాలా, నన్ను నేనే మర్చిపోయాను, ఐ థింక్ ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తారు అనేటువంటి గొప్ప ఒక ధైర్యం నాకుంది. ఇంకొక విషయం నేను చెప్పాలి, నేను అందరి ముందు నేను చాలా పెద్ద హీరోయిన్ని అనేటువంటి భావనతో అందరూ మాట్లాడారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్. కానీ ప్రతి ఫిలిము నా జీవితంలో ఒక పరీక్ష. పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు నేను ఫిలిం ఇండస్ట్రీకి రాలేదు. పాలిటిక్స్ తర్వాత మళ్ళీ నేను ఒక మంచి ఫిలిం తోటి రావాలి అనుకున్నప్పుడు, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆ ఇండస్ట్రీ పాత ఇండస్ట్రీగా లేదు, ఇప్పుడు నేను కొత్త ఇండస్ట్రీలో కొత్త అమ్మాయిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. ఎందుకంటే
ఆ పాత ఇండస్ట్రీలో ఉన్నటువంటి నా డైరెక్టర్స్ కానీ నా నిర్మాతలు కానీ అందరూ కూడా ఇప్పుడు కొత్త డైరెక్టర్స్గా అందరూ కొత్త వాళ్ళే, నేను కొత్త అమ్మాయిగా అయిపోయాను ఇప్పుడు. సో అప్పుడు నేను ఈ పిక్చర్ రిలీజ్ అప్పుడు మా శ్రీనివాస్ గారికి ఫోన్ చేశాను, శ్రీనివాస్ గారు మీరు శ్రీనివాస్ గారి గురించి ఒక మాట చెప్పాలి, ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, చాలా అంటే చాలా సిగ్గు మాట్లాడరు ఎవరితో, కానీ ఆయన ఇంత ఈరోజు స్టేజ్ మీద మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందమైంది. సో ఆయన స్నేహానికి ప్రతీక, ఎవరైతే స్నేహంతో ఆయనని ఆల్మోస్ట్ 25 ఇయర్స్ దాదాపుగా నేను పరిచయం, ఆయనకి ఒక్క ఫోన్ చేస్తే ఆయన ఈ సినిమాని ఇలా కదిల్చి ఇంతవరకు రిలీజ్ వరకు తీసుకొచ్చారు కాబట్టి నేను అశ్విని కుమార్ గారి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారు, నారాయణమూర్తి గారి గురించి నేనేం చెప్పాలంటే చాలా ముక్కు సూటిగా మాట్లాడతారు ఆయన, కానీ చాలా అసాధారణమైనటువంటి మనిషి. ఎవరు ఎంత పెద్ద, మీరు ఎంపీ అవ్వండి, మీరు పెద్ద డైరెక్టర్ అవ్వండి, పెద్ద మినిస్టర్ అవ్వండి, డోంట్ కేర్, ఆయన మనసులో నచ్చాలి, మాట్లాడాలి, లేకపోతే ఈ స్టేజ్ మీద కూడా రాను, తీసుకురాలేము ఆయన్ని. సో అలాంటి ఆయన అంటే ఎక్కడ మంచి జరుగుతుందో అక్కడ నారాయణమూర్తి గారు ఉండాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఒక ఆలోచన. అలాగే రాకేష్ని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను, ఒక యంగ్స్టర్గా సెట్లో కూడా చాలా బాగా తను అభినయం చేశాడు, అలాగే ప్రతి ఒక్కరూ ఇక్కడ, అలాగే మా రవి ఎప్పుడు మాతోటి కలిసి శ్రీనివాస్ గారితోటి ఒక గొప్ప పరిచయం ఉంది నాకు, ఆయన ఇప్పుడు డైరెక్టర్ అవడం నాకు ఆనందంగా ఉంది. ప్లస్ మా నర్సింహ గారికి నేను ఆల్ ద బెస్ట్, ఎందుకంటే ఇన్నిసార్లు ఇంత గొప్ప పిక్చర్ని చేసి ఈరోజు గ్రాఫిక్స్ కోసం ఇన్నిసార్లు డేట్ మారడం వల్ల ఈ ఇండస్ట్రీలో ఏమేమో అనుకోవచ్చు, కానీ రిలీజ్ అయిన తర్వాత ద పెర్ఫార్మెన్స్ అండ్ ద పిక్చర్ సబ్జెక్ట్ అండ్ ద టాలెంట్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సక్సెస్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఐ విష్ ఈ పిక్చర్ డెఫినెట్గా బాక్స్ ఆఫీస్ని హిట్ చేయాలని, అలాగే ఈ మ్యూజిక్ తప్పకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటుందని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇంకొక మాట ఏంటంటే, నేను మళ్ళీ ఒక నా జీవితంలో కొత్త మలుపు మళ్ళీ ఈ యొక్క సర్భతో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ అందరినీ కూడా నన్ను ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సర్భ లాంటి పిక్చర్లో తను హీరోగా ఎంత గొప్పగా ఫైట్స్ చేశాడో, ఎంత గొప్పగా డాన్స్ చేశాడో నేను తారీఫ్ కాబలే ఆప్. సో మే ఆప్కు బధాయి దేనా చాతీ హూ, క్యూంకి ఆప్ సమజ్ నహీ పా రహే హిందీ మే, మే తెలుగు మే జై జో బోలా హై తో, లేకిన్ యే మేరా ఆశీర్వాద్ భీ హై ఔర్ భగవాన్ సే ప్రార్థనా కర్తీ హూ కి ఆప్కే లియే సఫలతా మిలే. బహుత్ బహుత్ ధన్యవాద్.